కేరళ వరద బాధితుల సహాయం కోసం తన వంతు సాయంగా ముందడుగు వేసింది సిపిఎం పార్టీ. అనంతపురం జిల్లా కుత్తిపట్నంలో కేరళ వర్ష బాధితుల కోసం మా వంతు సాయం అంటూ జాతీయ పార్టీ అయిన సిపిఎం పనులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుత్తి, గుంతకల్లు, పామిడి మున్సిపాలిటీలు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పొరవేదులకుండా కేరళ వర్ష బాధితుల సహాయార్థం కోసం భిక్షాటన చేసి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. కేరళలో చాలా అన్యాయం, దాదాపు 1000 కుటుంబ 1000 మంది చనిపోయారు. అన్ని కుటుంబాలు చిల్లాపిల్లమైనవి. ఎక్కడ మిద్దెలు కానీ ఎక్కడ ఉండడానికి కానీ వసతులు లేకున్నట్లే ఈరోజు చాలా కష్టాల్లో ఊరుకుపోయినారు. ఈ వరద బాధితులకి ఎలాగైనా మేము సాయం చేయాలని చెప్పేసి ఈరోజు మొత్తం స్టేట్ వైడ్గా మేము ఈరోజు పిలిపించాము. కాబట్టి ఈ వరద బాధితులకి ఎవరన్నా కానీ పేదలు మనం ఈరోజు బాగున్నాము. ఈరోజు ఎంత బాగున్న వాళ్ళు కేరళలో ఉన్న ప్రజలు కానీ ఈరోజు అస్తవ్యస్తమై ఈరోజు తిండి లేక తాగడానికి నీళ్ళు లేకుండా ఉండడానికి చూపు లేకుండా ఎలాంటి చిన్నపిల్లలు కానీ ముసలాలు కానీ పెద్దలు కానీ ఎలాంటి అవస్థలో ఈ పరిస్థితి చూస్తున్నామంటే మనం చాలా బాధపడుతున్నాము. కాబట్టి ఈరోజు మనం బాగుండే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇది తీసుకొని ఈ ప్రోగ్రామ్ తీసుకొని ఖచ్చితంగా మనం ఇద్దరం సాయం చేస్తే కదా మనము ఎంతో కొంత మన మొత్తాన్ని అయితే తీర్చలేము కానీ ఎంతో కొంత మనం సాయం చేసిన అవుతాము. ఖచ్చితంగా ఈరోజు అయితే మేమైతే మీ కేరళ బాధితుల కోసం ఖచ్చితంగా ఎవరు సాయం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం ఎక్కడ రెవెన్యూలు కానీ అందరూ అయితే చేస్తున్నారు. మేము కానీ చేస్తున్నాం. మీరైతే ఒకరికి రిక్వెస్ట్ ఏమంటే అక్కడ బాధితులకి పాత బట్టలు ఇవ్వకుండా కొత్తగా మీరు ఏమైనా ఇస్తే బాగుంటుంది. వారు కానీ చితికిపోయిన వాళ్ళు చితికిపోయిన వాళ్ళకి మనం పాత బట్టలు ఇవ్వడం వల్ల ఇంకా చితికాళ్ళకి ఇంకా వేరే చితికి అవుతుంది. కాబట్టి మనం వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి సాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా మానవ దృక్పథంతో అందరూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు మనం ఎక్కడైతే ఉన్నామో మనం ఎక్కడైతే కేరళ ప్రేషన్ తప్ప ఎక్కడ మిగతా ఉన్నామో ప్రతి ఒక్కరు సాయం చేస్తే మనం కొంతమైన ఆదుకోవడానికి సహాయం పడుతుంది. కాబట్టి ఈ రకంగా మేము సిపిఎం పార్టీగా ప్రజల్లోకి వెళ్ళి మా వంతు మేము సహాయం చేస్తాం చేయడానికి ముందున్నాం తెలియజేసింది. వరదల వల్ల 100 ఏళ్ల నుంచి లేని వర్షాభావం ఈసారి వచ్చింది కాబట్టి ఎన్నో ప్రాణ నష్టాలు ఆస్తి నష్టం అన్ని తెలియని కారణంగా అట్లాంటి లోటుని మనం ఎక్కడ ఎప్పుడు తీర్చలేము. కాబట్టి అన్ని స్వచ్ఛంద సంస్థలైనా సరే, అన్ని రాజకీయ పార్టీలైనా సరే, ప్రతి మానవుడైనా సరే, ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంత సహాయం చేయాలని కోరుతూ సిపిఎం పార్టీగా ఈరోజు కూడా మేము ముక్తి మండలంలో మేము విరాళం సేకరిస్తున్నాం. అదేవిధంగా అందరి సహకారం ఉండాలని